యాజెస్ నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు అడవి సంపత్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే డే 15 అనమాట. ఇవాళ అయితే పాండిచ్చేరిలో ఉన్నాయి. ఇవాళ పాండిచ్చేరి ఎక్స్ప్లోరింగ్ చేస్తాం. మీకు కుదిరితే మధ్యాహ్నం అయితే ఇక్కడ నుండి బయలుదేరడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకో సస్పెన్స్ అన్నాను కదా, అదేంటంటే విజయ్ అన్న వాళ్ళు కూడా మా రూమ్ పైన ఉన్నారు. సో వాళ్ళు K2K రైడ్ చేస్తున్నారు కదా అన్న వాళ్ళు. సో ఇవాళ అయితే నిన్న అయితే పాండిచ్చేరి వచ్చారు. ఇవాళ అయితే డైరెక్ట్ రామేశ్వరం అనుకుంటున్నా, మరి నాకు కూడా అంత ఐడియా లేదు. సో అన్ననైతే చూపిస్తాను ఒకసారి మీకు. వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, పైన రింగ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అయితే మొత్తం అంతా ప్యాక్ చేసుకుని మొత్తం అంతా రెడీ అవుతున్నారు. సో నా సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నారు రోడ్డు మీద. అన్న ఏం తెలుస్తున్నారు అన్న? హాయ్ హాయ్ అందరికి. ఏంటన్నా మరి ఇప్పుడు ప్లాన్స్ ఏంటి? ఇవాళ రామేశ్వరం వెళ్ళాలి ఈరోజు. ఓకే, క్లైమేట్ కొంచెం క్లౌడీ ఉంది. క్లౌడీ అదే వర్షం పడుతుంది. పర్లేదండి, క్లౌడీ ఉంది బట్ నేను వచ్చే ఉద్దేశం అయితే ఏం కనబడట్లే. చెప్పలేం, ఇంకొంచెం సేపట్లో వర్షం కూడా పడవచ్చు. ఓకే, అదే ఫేత్ వస్తే మేము బయలుదేరుతాం. వెయిట్ చేసుకుంటుంది. మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తాన్ని ఫైనాన్స్ అని ఫిక్స్ చేస్తారు అన్న వాళ్ళు కూడా. అన్న ఆల్ ది బెస్ట్ అన్న రైడ్కి. హే థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా రైడ్ చేయి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ సపోర్ట్ చేయండి మన సంపత్ని కూడా. థ్యాంక్ యూ. మంచి కాల్స్ మీద రైడ్ చేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. చూడండి వైట్ హార్స్ పక్కన నా సైకిల్ ఎలాగుందో, చిన్న పిల్లలాగా ఉంది దాని పిల్లలాగా. అన్న కూడా కన్యాకుమారి వెళ్తున్నా, నేను కూడా కన్యాకుమారి వెళ్తున్నా. ఇంకోటి ఏంటంటే అన్న K2K రైడ్ చేస్తున్నాడు, మనమేమో వైజాగ్ టు కన్యాకుమారి రైడ్ చేస్తున్నాం. సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. హ్యావ్ ఏ సేఫ్ రైడ్, అంతా బాగా జరగాలని కోరుకుంటున్నా. బాయ్ అన్న, హ్యావ్ ఏ సేఫ్ రైడ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్న, బాయ్. బాయ్ వదిన. ఎలా కొడుకున్నారో అస్సలు అంటే అసలు. నైట్ యాక్చువల్లీ వచ్చా, వచ్చిన వెంటనే కీస్ ఇచ్చారు, వెళ్ళి తీసేసుకున్నాను అన్నాడు అంతే. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది అని చెప్పారు. ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత ఏమోండి, మీరు తీసుకోండి, కీస్ ఇస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కీస్ ఇచ్చేస్తున్నాడు. అసలు రెస్పాన్సిబిలిటీగా లేరు యాక్చువల్లీ అంతా. ఇంకా పాండిచ్చేరి అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇవాళంతా. నేను యాక్చువల్లీ మధ్యాహ్నం వరకు అనుకున్నా, బట్ మధ్యాహ్నం వరకు అయితే అవ్వదు, ఇది అవే పని కూడా కాదు ఇది. సో నేను ఇవాళ అయితే మాత్రం పాండిచ్చేరి మొత్తం ఎక్స్ప్లోరింగే చేద్దాం అనుకున్నాను. అది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ లెంత్ కనుక ఎక్కువ అయినట్లయితే పార్ట్ 2 అయితే మాత్రం ఉంటుంది కంపల్సరీ, అది కూడా చూడండి. అస్సలు మిస్ కావద్దు, మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో రైట్ నా అయితే నేను ఇప్పుడే రూమ్ నుండి అయితే స్టార్ట్ అయ్యా. ఇక్కడ నుండి నేను ఫ్రెంచ్ కాలనీకి వెళ్తున్నా ఫస్ట్. అది చూపెట్టిన తర్వాత మరి నెక్స్ట్ అయితే ఇంకేం ఫిక్స్ అవ్వాలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోరింగ్ చేసిన తర్వాత నేనైతే ఫిక్స్ అవుతా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. అటంతా మబ్బుగా ఉంది, బాగా మబ్బుగా ఉంది. మళ్ళీ నేనుండే చోట ఏమో బాగా కొద్దిగా ఎండగా ఉంది. సో చూస్తున్నాను ఇవాళ, నాకు అర్థం అవ్వట్లేదు అదే ఇప్పుడు మార్నింగ్, ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వాలా లేకపోతే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలా ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు. చూద్దాం టైంని బట్టి. సో ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాకే నేను ఇంకా మాట్లాడతాను, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఒక చేతితోటే తీయాలంటే చాలా కష్టం అవుతుంది. మనకైతే పూరిలో సాంబార్ అయితే వేసి ఇచ్చారు మనకి, చూద్దాం డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దాం ఇది కూడాని. ఫైనల్గా అయితే మన ఫ్రెంచ్ కాలనీకి కూడా రీచ్ అయిపోయింది. చూడవచ్చు కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడాని. చూడండి ఒకసారి ఇల్లు, అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో ఇక్కడే చూడగలం అలాంటి కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ కూడా. మన పక్క అటు ఇలాంటివి ఉండవు, మన పక్క ఇటువంటివి. సో సూపర్ అంటే సూపర్ ఉంది యాక్చువల్లీ ఫ్రెంచ్ కాలనీ. ఓన్లీ ఫ్రెంచ్ పీపుల్ ఇక్కడ లివింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుండి మనం వేరే స్ట్రీట్లోకి వెళ్దాం. లెఫ్ట్ ఆ రైటా, లెఫ్ట్ ఆ రైటా ఏది బాగుంది, లెఫ్ట్ వెళ్దాం.
అరే వా, ఇలాంటి చోట్ల ఇల్లు తీసుకుంటాను. ఇంకా నాకు ఇంత బాగా నచ్చింది ఇక్కడ. నేను ఇక్కడే స్టే అవుతా. మనం కూడా ఇక్కడ ఒకళ్ళు సెట్ చేస్తే బాగుండు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడ నుండి ఏందో మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. నేను లెఫ్ట్ వచ్చాను కదా, ఇప్పుడు అదే రూట్ రైట్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్తున్నా. సో అరే వా, చాలా కూల్గా ఉంది ప్లేసెస్ కూడా ఇవి. ఇక్కడ ఎక్కువగా ఫోటోషూట్స్కి ఎక్కువ బాగుంటుంది. మెయిన్లీ చెప్పాలంటే ఫోటోషూట్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. చాలామంది వస్తున్నారు, ఇవాళ సండే కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. ఫోటోషూట్స్ బాగా ఎక్కువ తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెండ్స్ పీపుల్ బయట కేరళ నుండి చూడొచ్చు, ఇక్కడ కేరళ వెహికల్ కనబడుతుంది చాలా. ఆంధ్ర నుండి వచ్చారు మన వాళ్ళు, తెలంగాణ నుండి వస్తున్నారు, తమిళనాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవి. రైట్ నౌ అయితే నేను ఫ్రెండ్స్ కాలనీలో ఉన్నా. బ్రో వాళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళే, మన రాజమండ్రి అంట బ్రో వాళ్ళది. సో వాళ్ళతో పాటు కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తున్నా, కొంచెం ఫోటోషూట్స్ కొంచెం రీల్స్ అన్నీ తీసుకుంటున్నా. ఏదైనా మీకు కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నా. యూ చెక్ ఇట్ అవుట్ వన్స్. అయితే బీచ్కి అయితే వచ్చా నేను, ఆ బ్రో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఆ బ్రో వాళ్ళు మేము కలిసి బీచ్కి అయితే వచ్చాం. సో ఇక్కడైతే బాగా ఎయిర్ వాయిస్ వస్తుంది. సో నేను పక్క వచ్చి అయితే చేస్తున్నా, మీకు మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఎలాగుంది కండిషన్ అంతా మొత్తం అంతా మీకు ప్రజెంట్ చేసి చూపిస్తాను ఒకసారి. అక్కడ నుండి మేమైతే రాక్ బీచ్కి అయితే వెళ్తాను. రైట్ నా నేను సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, మనోడు స్కూటీకి నా సైకిల్ కేసు లాకేస్తా. ఇక్కడ నేను రాక్ బీచ్కి అయితే వెళ్తాను. బ్రో వాళ్ళు ముందు నడుచుకుని వెళ్తున్నా, నేను వెనక నుండి స్లోగా వస్తున్నా. ఎయిర్ నాయిస్ ఎక్కువ రావచ్చు, సో ఏమనుకోద్దు. బీచ్ పక్కన కాబట్టి మైక్ కూడా ఏం తేలా, ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ కూడా ఏం తెచ్చుకోలే, రూమ్లోనే వదిలేసా. సో దట్ ఈస్ ద రాక్ బీచ్, కనబడుతుంది కదా. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్లాగ్ చేయడానికి కూడా నా వాయిస్ అయితే అసలు ఏం వినబడదు మీకు. ఇక్కడైతే వచ్చాం మేము లంచ్ చేద్దామని. సో అక్కడే కొద్ది షాప్స్ అయితే ఉన్నాయి. నా సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసి పెట్టేసా. తేనె తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకున్నాడు. నేను ఇక్కడైతే ఎడ్మిషన్ ఉంది, ఎడ్మిషన్లో కూడా వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను ఏంటంటే ఏంటి అనేది. ఐటమ్స్ అన్నీ కోకోనట్ షెల్తో తయారు చేసింది మొత్తం, ఇయర్ రింగ్స్ కానీ మొత్తం అన్నీ. ఇక్కడ చూడండి, స్టోన్తో తయారు చేసిన లాకెట్స్ ఇవన్నీ చూడవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకెట్స్ ఉన్నాయి. అక్కడ కూడా కనబడుతుంది, ఇక్కడ మొత్తం అన్నీ. ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. కోకోనట్ తోటి తయారు చేశారు ఇవన్నీ చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం అంతా ఇక్కడ బ్యాగ్ టైప్లో ఉంది చూసారా, కోకోనట్ షెల్తో తయారు చేశారు. జిప్, హ్యాండ్ బ్యాగ్, అలాగే కోకోనట్ ఐటమ్స్ మొత్తం, వుడ్ ఐటమ్స్, దిష్టి బొమ్మల్లో పెడతారు కదా అవన్నీ, ఇవి చూడవచ్చు. అలాగే ఉన్నాయి సేమ్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్ని లెదర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు దీని కాస్ట్ 5900 రూపీస్ అయితే ఉంది ఇది ఒక లెదర్ బ్యాగ్ కాస్ట్. అలాగే ఇక్కడ చాలా రకాల లెదర్ బ్యాగ్స్, బెల్ట్లు కూడా ఉన్నాయి, పర్సులు కూడా ఉన్నాయి. మనకి బీచ్ పక్కనే మహాత్మా గాంధీ గారి విగ్రహం అయితే కనబడుతుంది. సో చూడొచ్చు అటు 3 పిల్లర్స్, ఇటో 3 పిల్లర్స్, అదే 4 ఉంది. గాంధీ ఎదుర్కొంటూ మనకి ఆపోజిట్లోనే మనకి
క్లాత్ అంటే బట్టలతో తయారు చేసిన ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏమో అండి, మొత్తం అంతా బాటిల్తో తయారు చేశారు. అక్కడ చూసారు మొత్తం అంతా బాటిల్స్, అన్ని రకాల ప్లాస్టిక్ యూజెస్తో. నెక్స్ట్ ఏమో అండి, అక్కడ కూడా వాటర్ బాటిల్స్. సో ఇదంతా మ్యాట్తో తయారు చేసేసారు, అంటే మనకి కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, కొబ్బరి ఆకులతో తయారు చేసింది ఇదంతా. ఇక్కడ అన్ని పేపర్ ప్లేట్స్తో తయారు చేశారు. ఇంకోటి ఇది ఏంటంటే థర్మాకాల్స్. నెక్స్ట్ ఏమో అండి, సీలింగ్ వేసిన ఉంటాయి కదా మొత్తం, అన్ని వాటితో తయారు చేశారు. సో అలాగే కొన్ని కొన్ని ఇక్కడ బ్యాగ్స్, నార్మల్ బ్యాగ్స్తో తయారు చేశారు సచిన్ టెండూల్కర్ ఫోటో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లాంటివి చేసేటప్పుడు కొన్ని వేస్ట్ ఐటమ్స్ కూడా ఎలా తయారు చేశారంటే సో గ్రేట్ కదా ఇది. బయట అయితే మ్యూజియం ఎగ్జిబిషన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ వాక్బుల్ డిస్టెన్స్లోనే 100 మీటర్స్లో మనకి ఇక్కడ మ్యూజియం అయితే ఉంది. మ్యూజియం కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి అలా చూపెడేస్తాను. నేనైతే పాండిచ్చేరి మ్యూజియంలో అయితే ఉన్నాను. ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళి ఒకసారి మీకు అందరికీ చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. అయితే మాత్రం పాండిచ్చేరి మ్యూజియం విజిటింగ్ అవర్స్ 9 AM to 6:30 PM. హాలిడేస్ పబ్లిక్ అంటే మండే హాలిడే. ఒకసారి చూడండి ఇవన్నీ ఎంట్రన్స్లో మనకి ఇలా తగిలింది. మొత్తం అంతా స్టోన్స్ అంటే రాళ్ళు, పురాతనకాలమైన దేవతలు శిల్పాలు మొత్తం అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మ్యూజియంలోకి అయితే ఫోన్ అయితే ఎంట్రీ చేయలేదు. పర్ పర్సన్ టికెట్ అయితే 10 రూపీస్, మేము ఇద్దరు 30 రూపీస్ అయింది. ఇంకోటి ఏంటంటే లోపల ఏవేవి ఉన్నాయంటే ఫ్రెంచ్ వాళ్ళు యూజ్ చేసిన అప్పుడు 18th century, 18th to 17th century, 19th century, అలాగే 1st century కూడా ఉన్నాయి. యాక్చువల్లీ అప్పుడు కాలం నాటివి మ్యూజియంలో ఉండే ఐటమ్స్. నెక్స్ట్ అలాగే పెయింటింగ్స్ మొత్తం, ఇంకా వాళ్ళు యూజ్ చేసే మొత్తం ఐటమ్స్, బెడ్ బల్బు లైట్ ల్యాంప్ మొత్తం ఒక ఇంట్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఫ్రెంచ్ అప్పుడు కాలం నాటివి. సో అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్స్ అయితే అలవలేదు, మాస్క్ కంపల్సరీ. సో ఎవరైనా వచ్చినారైతే నేను చూస్తానండి. నేనైతే మాస్క్ పెట్టలేదు బట్ నాకు అలవ్ చేశారు కొంచెం రిక్వెస్ట్ చేస్తే. ఇప్పుడే రెయిన్ కూడా స్టార్ట్ అయింది, వర్షం కూడా, అదే తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తానా ఏంటి అనైతే మాకైతే ఇంకా ఐడియా లేదు. సో చూస్తున్నాం వర్షం పడుతుంది కాబట్టి ఇంక ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. అయితే మనమైతే సెటర్మెంట్ బీచ్ దగ్గర కూడా ఉన్నాం బట్ ఎలా లేదంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లైమ్ వర్షం పడుతుంది ప్రజెంట్, అయితే ఫుల్ మొబైల్ కూడా తడిచిపోయింది. సో దానివల్ల అయితే ఎంట్రీ లేదు. అక్కడ ఆటోలో అక్కడ ఉన్నారు వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను ఎలా లేదు, బుక్ వచ్చట్లేదు అసలు, రిక్వెస్ట్ చేసినా కూడా. అక్కడికి వెళ్తే మాత్రం మనకి ఎంట్రీ లేదు. సో ఇప్పుడు దాని పక్కనే రైట్ సైడ్లో ఇంకోటి కూడా ఉంది. సో మేమైతే ఇక్కడికి వచ్చాం, ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ పున్న మారియమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ నేను పాండిచ్చేది. సో మనకి లోపలికి వెళ్ళి చూపిస్తాను. నేనైతే వెళ్ళట్లే, బ్రో వాళ్ళు అన్నారు కదా బ్రో వాళ్ళు చేసి ఇచ్చి రికార్డ్ చేయిస్తారు. సో నేను ఎందుకైతే వెళ్ళట్లేదు, మొత్తం అంతా తిరిగాను కాబట్టి. సో దానివల్ల నేనైతే వెళ్ళట్లేదు. ఒకసారి టెంపుల్ బయట నుండి చూడండి, ఒక్కసారి లోపలికి. ఇక్కడ నుండి చూపిస్తున్నా, ఇక్కడ నుండి అంతా ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతే. దిస్ ఇస్ సంపసీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.